రాజీనామా బట్ రాజీనామా చేసింది జనాలకు మంచిగా అయింది ఇప్పుడు ఎందుకంటే ఆయన వల్ల ఫండ్స్ ముసలోళ్ళకి కానీ పింఛన్ రావడం ఇప్పుడు గొల్లలకు గొర్రెలు ప్రతి ఒక్క సాలలకు కానీ మంచి మొత్తం పనులు అవుతున్నాయి ఇప్పుడు అది తర్వాత గెలిచినప్పుడు ఏం లేదు కానీ ఇప్పుడు ఆయన రాజీనామా చేసినప్పుడే బాగుంది ఇప్పుడు లేదు సార్ ఆయన రాజీనామా చేసింది ఫండ్స్ వస్తలేదు మన టీఆర్ఎస్ ఫండ్స్ వస్తలేరు అక్కడ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వేరు కాబట్టి కాంగ్రెస్ లో గెలిచింది కాబట్టి నాకు నీకు ఇవ్వకూడదని ఆయనకు ఎంత మొర అన్నా కానీ ముత్తుకున్నా కానీ ఇయ్యలే ఫండ్స్ ఇవ్వలే ఆయనకు దానివల్ల ఈయన ఇక నాకు జనాలతోటి నన్ను నమ్ముకున్న జనాలకు మాట వస్తుందని రాజీనామా చేసింది సార్ అది రాజీనామా చేయడం వల్ల ఆయనకు ముసలులకు కానీ వీళ్ళకి కానీ పింఛన్లు కానీ గొర్రెలకు కానీ చాలా మందికి మంచిగా ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది ఇంకా అవుతుంది ఇప్పుడు ఇప్పుడే ఆయన జనాల కోసానికి ఇంత బాధపడ్డాడు అట్లా రాజీనామా చేసిండు పదవిని వదిలిపెట్టుకుండు దాని గురించి కూడా మంచి ఇప్పుడు పనులు అవుతున్నాయి ఇంకా కూడా గెలిచి కూడా ఇంకా ఆయన ఎక్సలెంట్ గా పనిచేస్తారు వ్యక్తిగతంగా చాలా మంచోడు ముసలికి కానీ ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా ఒక అనుకోకుండా అకస్మాత్తుగా చనిపోయినా వాళ్ళకు లక్ష లక్షలు విరాళం రాస్తారు అంత గొప్పతనం గుళ్ళకి కానీ హై స్కూల్కి కానీ ఆయన మంచి పని ఆయన లక్షలు రాసి ఇచ్చిపోతారు చాలా మంచి దేవుడు అంటే దేవుడే బీజేపీ లేదు బీజేపీ పార్టీ డెపాసిటర్ సార్ వ్యక్తిగతంగా మంచి మనిషి బీజేపీ పార్టీ ఉంది రెండు కలుసుకుంటే నెంబర్ వన్ గా 100% వందకు మార్కులు వచ్చేస్తాయి తమ తప్ప గెలిచేస్తారు సార్ మనిషిని చూసే ఓట్లు పడతాయి అంట మనిషిని చూసి వస్తాయి ఇట్లా పార్టీ కూడా ఉంది ఇప్పుడు ఏం సార్ ఆయన చేస్తే 5 ఎకరాల నుంచి ఇవ్వాలి 10 ఎకరాలు 100 ఎకరాలు 100,000 ఎకరాలకు కూడా వాళ్ళకు కూడా పడదెంగుతున్నాయి ఇట్లా రైతులకు ఇట్లా అవి వస్తున్నాయి పసలు ఇట్లా ఇవి వస్తున్నాయి సాధారణ రైతుకి ఏముంది ఏం లేదు అట్లా 5 ఎకరాలు ఉన్నోళ్ళకు 10 ఎకరాలకు లైన్ చేస్తే నడుస్తుంది ఒక 20-30-50 ఎకరాలు ఉన్నోళ్ళకు వాళ్ళకు కూడా ఇస్తున్నాయి రైతు బంధు వాళ్ళు అట్లా వీళ్ళు భూమి చేసుకున్న వాళ్ళు వీళ్ళు ఇస్తుండ్రి కౌలుదారులు ఇంత కౌలుదారులకు ఏది లేదు కౌలుదారులకు రావాలి ఈ పశలు వాస్తవానికి కౌలుదారులు ఏమున్నది కౌలుదారులకు ఏం ప్రయోజనం లేదు అంత రైతుల కాంగ్రెస్ పరిస్థితి ఏంది మరి మున కాంగ్రెస్ పరిస్థితి డిపాజిట్ రానట్టు కొడుతుంది సేవంతి టికెట్ ఇచ్చింది కానీ ఏదో డమ్మి ఉంది అంతే నాయనప్పుడు ఉన్న నాయన కూడా మునుగోడులో ఏం ఇలాగట్లే ఆయన ఎన్నడూ కూడా మూలే మునుగోడు మా ఊరు పక్కన నాది నిర్మట ఆయన ఉన్నప్పుడు కూడా మాకేమి అభివృద్ధి ఏం చేయలేదు ఏమి ఆయన ఏం చేయలేదు మాకు ఇప్పుడు కూడా ఆయన కొడుకు కూడా సర్పంచ్ ఉంటే సర్పంచ్ కూడా ఆయన అంత చేస్తు అలా ఊళ్ళో కూడా ఆయనకి ఏం లేదు అవును ఆయన ఉంది ఇప్పుడు బిడ్డ ముత్తం ఏముంది నామ కాసు డమ్మి కొనవలసింది అంతే అంత కాంగ్రెస్ మాట్లాడుతున్నారు మరి బీజేపీ ఇప్పుడు వచ్చింది దానికి రాజగోపాల్ రెడ్డి దాని తరఫున ఇప్పుడు వచ్చిండు రాజగోపాల్ రెడ్డి పార్టీ సమస్యల వల్ల ఆయన వ్యక్తిగతం వల్ల ఆయనకు 100% మార్కులు వచ్చేస్తాయి గెలుస్తాడు ఇక ఆయన చెప్పుకుంటా పోతున్నాడు నిలవే మూట ఏమన్నట్టు పిట్టలతో చెప్పినా చెప్తుండు ఇన్ని రోజుల నుంచి ఏం చేసిండు ఏం చేయలేదు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కుసుకుండా పాకరెడ్డి ఆయన చేసిండు ఆయన ఇదే చెప్పుకుంటే ఆయన చెప్పినట్టు ఏం చెప్తుండు ఆయన పైన ఎట్లా చెప్తుండో పిట్టలతో లేక ఏం చెప్పుకుంటా పోతా ఉండు ఏం లేదు ఆడ వచ్చే పేదలకు 3 ఎకరాల భూమి అన్నాడు డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఇల్లు భూమి కొనిస్తే ఏది లేదు సార్ అంతా చెప్పుకుంటూ పోవడానికి ఏం దానికి ఆస్కారం లేదు ఏం లేదు తెలంగాణలో ఏం ప్రభుత్వం బంగారు తెలంగాణ వాళ్ళ ఇంటి ముందు సార్ వాళ్ళు బంగారు తెలంగాణ అంటే మేము మా ఇంట్లో మంచుకున్నాం బంగారం అంతేగా ఇక అందరు ముందు అట్లా సత్యసాంగం ఉన్నారు అనుకున్నారట ఆయన అంతే ఉంది ఏది లేదు ఏది లేదు సార్